పోలవరంపై రివర్స్ టెండరింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్ సర్కార్ కు గట్టి షాక్ తగిలింది. హైడర్ ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ ను నిలుపుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. టెండరింగ్ ప్రక్రియపై ముందుకు వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పోలవరం హైడర్ ప్రాజెక్ట్ టెండర్ రద్దుపై నవయుగ కంపెనీ సోమవారం హైకోర్టును ఆశ్రయించడంతో అదే రోజు ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారం వెల్లడించింది. హైడర్ ప్రాజెక్ట్ టెండర్ రద్దు విషయంలో ప్రభుత్వం వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటి వరకు ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా తాము టెండరింగ్ పనులు చేపట్టామని, అలాంటిది అకారణంగా తమ కాంట్రాక్టు రద్దు చేశారని కోర్టు ముందు నవయుగ తమ వాదనను వినిపించింది. అయితే హైడర్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ జెన్కో తమకు స్థలాన్ని చూపించకపోవడం వల్లే ముందుకు వెళ్లలేకపోయామని నవయుగ కోర్టుకు తెలిపింది. కాబట్టి ఆ జాప్యం ప్రభుత్వం వల్ల జరిగిందే తప్ప తమ వల్ల పనుల్లో ఎలాంటి జాప్యం జరగలేదని స్పష్టం చేసింది. తమ కాంట్రాక్టును తిరిగి కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు ఆ సంస్థ విజ్ఞప్తి చేశారు. కాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 4987 కోట్లతో రివర్స్ టెండరింగ్ కు ఇటీవలే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో 3600 కోట్ల మేర అంచనాలు పెరిగాయని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రివర్స్ టెండరింగ్ కు వెళ్లినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపింది. అయితే పోలవరం ప్రాజెక్టు అథారిటీ మాత్రం ఈ నిర్ణయంలో విభేదించింది. అయినప్పటికీ జగన్ సర్కారు మాత్రం రివర్స్ టెండరింగ్ కే మొగ్గు చూపిందే.